అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ దివ్యశ్రీ. జ్యోతిష శాస్త్ర పండితులు మరియు శిక్షణ నిపుణులు శ్రీ నానాజీ పట్నాయక్ గారు ఈరోజు మనతో ఉన్నారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు? నేనేంటమ్మా, అమ్మవారి దేవుల అనుగ్రహంతో చాలా చక్కగా ఉన్నాను. ఇంట్లో ఎటువంటి మొక్కలు ఉంచుకోవచ్చు, ఎలాంటి మొక్కలు ఉంచకూడదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మ, మొక్కలన్నీ మంచివి, అందులో సందేహం లేదు. కాకపోతే మొక్కల్ని ఎటువైపు పెట్టుకోవాలి ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ముళ్ళున్న మొక్కలు ఎక్కువగా ఉండకూడదు. ముళ్ళున్న మొక్కల వల్ల రెండు రకాలు ఇబ్బందులు. ఒకటి, ఎనర్జీ ముళ్ళతో ఉన్నటువంటి ఎనర్జీ ఫామ్ అవుతుంటుంది అక్కడ. రెండవది, మనకి గుచ్చుకుంటాయి. సాధారణంగా ఎక్కువ ముళ్ళు ఉన్నాయి, చిన్నపిల్లలు మారెళ్ళి పట్టేసుకుంటారు, గబ్బుకుని చేయి మొత్తం తెగిపోతుంది. కాబట్టి ముళ్ళున్న మొక్కలు ఎక్కువగా పెంచుకోవద్దు అంటారు, బయటే పెంచుకోవాలంటారు. అయితే మొక్కలను ఎప్పుడు కూడా చాలామంది ఏం చేస్తారంటే, ఉత్తరం వైపు ఎక్కువ స్థలం ఉంటుంటుంది కదా, సర్వసాధారణంగా అందరికీ ఉత్తరం వైపు పెట్టేస్తుంటారు మొక్కలు. కానీ ఉత్తరం వైపు ఎక్కువ మొక్కలు పెట్టకూడదు. శాస్త్రంలో చెప్పినటువంటిది తూర్పు ఆర్ దక్షిణము, ఆగ్నేయము, దక్షిణాగ్నేయము, దక్షిణం వైపు ఎక్కువ మొక్కలు ఉండాలి. బికాజ్ ఆఫ్ ఫైరీ ఎలిమెంట్కి ఎయిరీ ఎలిమెంట్ తోడ్పడుతుంది. మరలా నైరుతిలో ఉండకూడదు ఎక్కువగా మొక్కలు. అలా కాదండి, కొంతమంది తోటలా ఉంటాయి, చుట్టూ ఉంటాయి, దట్ ఈస్ డిఫరెంట్. చుట్టూ ఉన్నప్పుడు ఆ ఎనర్జీ వేరుగా ఉంటుంది. మీరు కొంచెం కొంచెం పెట్టుకునేటప్పుడు మాత్రం చాలామంది తెలియక ఉత్తరంలో పెడతారు, అప్పుడు అది చాలా ప్రమాదం. ఏమవుతుంది, ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు ఆగుతూ ఉంటాయి. వాళ్ళకి డబ్బులు రావాలి, డబ్బులు కొత్త అవకాశం రావాలి, ఆగుతూ ఉంటుంది. మొక్కలు అక్కడ ఉండడం, ఉత్తరంలో ఉండడం అనేటువంటిది. కొంతమందికి ఏంటంటే ఇష్టంతో పెంచుకుంటారు. కొన్ని కొన్ని వాస్తు విషయాల్లో అయితే నేను వెళ్ళినప్పుడు ఉత్తరంలో పెద్ద ప్లేస్ బోల్డ్ అందు మొక్కలు ఉన్నాయి, ఏమనలేని స్థితి. అయితే ఇక్కడ తీసుకోవాల్సినటువంటి ఒక జాగ్రత్త ఉంటుంది. ఉత్తరంలో ఎక్కువ స్థలం ఉందండి, మొక్కలు నాటుకోవాలి, ప్రకృతిని మనం కాపాడుకోవాలి కదా. మళ్ళీ ఈ వాస్తులు ఇదేమిటి అని మీకు సందేహం కలగవచ్చు. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే దాని పైన కవర్ చేయకూడదు. స్పేస్లో ఫ్రీగా ఉండాలి ఆ ఉత్తర భాగం అంతా కూడా. స్పేస్లో ఫ్రీగా ఉన్నప్పుడు ఆ ఎనర్జీ ఫార్మింగ్ అయ్యేటువంటి దాంట్లో మీకు నెగిటివ్ అనేటువంటిది రాదు. చాలామంది ఏం చేస్తారంటే ఉత్తరంలో ఎక్కువ స్థలం ఉంది, మొక్కలు పెంచేస్తారు, దానిపైనుంచి మళ్ళీ ఇంకోటి ఏదో కడతారు. ఏమైపోతుంది, స్పేస్ ఎలిమెంట్ తగ్గిపోయింది, ఎయిర్ ఎలిమెంట్ పెరిగిపోయింది, ఉత్తరం వేసి కొత్త అవకాశాలు, ఉత్తరం వేసి కుబేరస్థానము, ఉత్తరం వైపు మొక్కలు పెట్టడం వల్ల దద్దనం ఆగిపోతూ ఉంటుంది. అలా కాకుండా లేదంటే ఉత్తరం వైపు కొన్ని మొక్కలు పెట్టుకుంటాం, కానీ మాకు దీని రెమెడీ ఏమిటి అంటే స్పేస్ ఎలిమెంట్ని ప్రవేశపెట్టాం, అప్పుడు ఆ మొక్కలు ఉన్నా కూడా పెద్ద ఎఫెక్ట్ రాదు. ఇంకా బెస్ట్ ఏంటి, తూర్పు వైపు ఆరు దక్షిణం వైపు మొక్కలు పెట్టుకోవడం. అందులో ప్రధానంగా ముళ్ళులు లేని మొక్కలు పెట్టుకోవడం, రకరకాల కూరగాయలు, రకరకాల పుష్పాలు అన్నీ పెట్టుకోవచ్చు, దానికి ఏమి ఇబ్బంది లేదు. కాబట్టి ఏంటంటే ఈ మొక్కల విషయంలో ఈ ప్లేసెస్ నైరుతిలో పెంచకుండా జాగ్రత్త తీసుకుంటే మంచిది. నైరుతిలో మొక్కలు ఉంటే మళ్ళీ భార్యాభర్తల మధ్యన గొడవలు రావడం జరుగుతూ ఉంటాయి. అది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీ వాల్యుబుల్ టైంని మాతో స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీమాత్రే నమః.